రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఇన్ఛార్జ్ గ్రామం పసునూరులో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ శాంతియుతంగా ర్యాలీ చేస్తుండగా టీఆర్ఎస్ డీజే పెట్టి కవ్వింపులకు పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకున్నా సర్దుమరిగిన పరిస్థితి లేదు. డీజే పర్మిషన్ ఎవరిచ్చారంటూ బీజేపీ కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. నల్గొండ జిల్లాలో మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఇన్ఛార్జ్ గ్రామం పసునూరులో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ శాంతియుతంగా ర్యాలీ చేస్తోండగా టీఆర్ఎస్ డీజే పెట్టి కవ్వింపులకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులను జోక్యం చేసుకున్నా సర్దుమరిగిన పరిస్థితి లేదు. డీజే పర్మిషన్ ఎవరిచ్చారంటూ బీజేపీ కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. రైట్ మొత్తంగా నల్గొండ జిల్లా పసునూరులో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, బలరాం, మున్గోడు ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రజాప్రతినిధులంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ర్యాలీ తీసుకుండగా ఆ సమయంలోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారంటూ ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించి తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. అక్కడికి పోలీసులు చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు కూడా వారించే క్రమంలో అసలు బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలనేది నిబంధన ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా డీజేలు పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పి బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య మాత్రం తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. దీని ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెడగొట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఇలాంటి ఏదైతే ఘర్షణకు కారణమైన టీఆర్ఎస్ నాయకుల పైన కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనయ్య, ప్రస్తుతం ఘర్షణ వాతావరణం అదుపులోకి వచ్చిందా? అంటే బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య సుమారుగా గంటకు పైగా ఘర్షణ వాతావరణం చేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని చెడగొట్టే ప్రయత్నం, నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ కార్యకర్తలు మాత్రం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని నచ్చజెప్పి అక్కడి నుంచి ధర్నా విరమింపజేసి ప్రస్తుతం అయితే ఇరు వర్గాలకు సంబంధించి మాత్రం ఎక్కడి వాళ్ళకన్నా పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జనయ్య.